ఏంటంటే, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యములోనే దేవుడు చేసేటువంటి అద్భుతాలు, సూచక్రియలు, మాతకార్యాలు పౌలు ద్వారా, పేతురు ద్వారా, మరికొంతమంది భక్తుల ద్వారా దేవుడు విశేషమైన సూచక్రియలు, మాతకార్యాలు జరిగించాడు. అవి అప్పట్లోనే ఆగిపోయినాయి, ఇప్పుడు అవి రన్నింగ్లో లేవు. ఎందుకు లేవు అంటే, ఆనాడు వాక్యం పరిపూర్ణంగా రాలేదు కాబట్టి, పరిపూర్ణం కాలేదు కాబట్టి ఇవన్నీ లైన్లో ఉన్నాయి. ఇప్పుడు దేవుని వాక్యం వచ్చింది కాబట్టి ఇక వాటితో అవసరం లేదు, ఈ వాక్యమే చాలు అని ఒక బోధనే తెర మీదకి తీసుకొచ్చారు. కొన్ని సంవత్సరాలుగా ఇది బోధించబడతా ఉంది. ఈ బోధ మొదలుపెట్టిన వాళ్ళు ఇప్పటోళ్ళు కాదు, చాలా చాలా సంవత్సరాలుగా, నేను పుట్టక ముందు నుంచి కూడా ఈ బోధ లైన్లో ఉంది. అంటే అంత అన్ని సంవత్సరాలుగా ఈ బోధలు జరుగుతూ ఉన్నాయి. ఇవి దేవుని శక్తి విషయంలో దాడి చేసే బోధలు అన్నమాట. దేవుడు తన దాసుల ద్వారా జరిగించేటువంటి కార్యాలకు అడ్డుబండలుగా తయారై ప్రజలు వాటిని బట్టి దేవుని యొద్దకు రాకుండానట్లు, వాటి విషయంలో ప్రజలు అడ్డగించబడినట్లు ఈ బోధని తెర మీదకి తీసుకొచ్చారు. మీరు చెప్పండి, దేవుని యొక్క కార్యాలు, దేవుడు చేసే కార్యాలు, తన భక్తుల ద్వారా జరిగించే కార్యాలు ఈనాటికి కూడా చలామణిలో ఉన్నాయా, ఈనాటి కూడా నడుస్తున్నాయా, లేకపోతే అప్పుడే ఆగిపోయాయా, మీరేమి నమ్ముతున్నారు? దేవుడు ఇప్పుడు కూడా శక్తివంతుడేనా, ఇప్పుడు కూడా తన కార్యాలు జరిగించగలడా, లేకపోతే అప్పట్లోనే అయిపోయిందా? ఇప్పుడు కూడా ఆయన కార్యాలు జరిగించగలడా? ఖచ్చితంగా దేవుడు జరిగించగలడు, జరిగిస్తున్నాడు, జరిగిస్తాడు. ఎప్పటిదాకా జరిగిస్తాడు అంటే, ఆయన రెండవ రాకడ వచ్చేంతవరకు దేవుడు తన కార్యాలను జరిగిస్తానే ఉంటాడు. దేవుడు అద్భుతాలను, ఆశ్చర్యాలను, సూచక్రియలను, మాతకార్యాలను యేసు ప్రభు మానవ శరీరంతో భూమి మీద ఉండి తన పరిచర్యను జరిగించినప్పుడు చేశాడు. ఆయన తర్వాత అపోస్తలుల లైన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా కూడా చేయించాడు. అదే ప్రభు ఇప్పటికీ కూడా కొన్ని అవసరమైన ప్రదేశాల్లో, కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో దేవుడు తన కార్యాలను ఇప్పటి భక్తుల ద్వారా కూడా జరిగిస్తున్నాడు, జరిగిస్తాడు, జరిగిస్తూనే ఉంటాడు రాకడ వరకు. దేవునికి మహిమ.